నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అండి. 98 సెలెక్షన్. 26 ఇయర్స్ నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్కి మీరు గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటని అడిగారు కదా. కార్పొరేట్ స్కూల్ అనేది ఏంటిదంటే, మనం మంచిగా ఒక ఎరువు అంతా వేసి ఒక హైబ్రిడ్ మొక్క నాటి దానికి కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే అది ఎన్నో పూలు పూస్తుంది. చూసే వాళ్ళకు అబ్బా ఇది ఎంత రిజల్ట్ కనిపించింది అనుకుంటాం, కానీ అదంతా టెంపరీ. టెంపరీ అంటే అదంతా ఫీల్డ్ ముందే దున్ని పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఏంటిది, ఒక రైతుకి ఇచ్చిన ఇంకా దాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఆ భూమిని మనమే బాగు చేయాలి, దానిలో వేసే మొక్కల్ని మనమే చూసుకోవాలి, దానికి ఇంత సారవంతం అంటే ప్రతిదీ ఆ రైతు ఎంతో కష్టపడి, అది నా భూమి, నేను వదిలిపెట్టి పోలేను దాన్ని, కాబట్టి దాని లోపల పంట పండించాల్సిన బాధ్యత నాది. కాబట్టి నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను, వాళ్ళకింత విద్యాబుద్ధులు నేర్పించేలా చూస్తాము. మరి టీచర్స్ అనేవాళ్ళు సమాజంలో ఎలాంటి వాళ్ళంటే, ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి సొసైటీలో, డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రతి ప్రొఫెషన్ వాళ్ళతో మనకు అవసరం పడుతుంది. ఎప్పుడు మనకు ఒక హెల్త్ బాగాలేనప్పుడు ఏదో ఒకసారి కానీ ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది గురువు. మనము పువ్వు ఒక మొగ్గ నుంచి వికసించాలి అంటే దానికి సూర్యుడు అవసరం, అన్నీ అవసరమే. అలాగే ఒక విద్యార్థి కూడా ఒక శిల్పంగా మలచబడాలి అంటే తప్పకుండా గురువు చేతిలో సాన అవ్వాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ఉపాధ్యాయుల తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో మంచి విద్యార్థిగా మారాలనేదే మా తాపత్రయం. కరెక్ట్గా చెప్పాలంటే మనము ఎంతోమందిని కలుస్తాం, వాళ్ళని మర్చిపోతాం, కానీ మన స్టూడెంట్స్ మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. మనల్ని ఎక్కడ చూసినా గుర్తుపట్టి, టీచర్ నేను 2003 చెంచల్గూడ స్కూల్లో 10th క్లాస్లో నేను మీ స్టూడెంట్ టీచర్ అని చెప్పిన, ఓ నువ్వు అమ్మ, సారీ అమ్మ మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాము. వాళ్ళు మనతో మాట్లాడతారు, ఇక అది ఎంత వాళ్ళ ఫేస్లో సంతోషం, అది చెప్తే తెలిసేది కూడా కాదు. అట్లా మనకు మన 26 ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను అట్లా ఎంతోమంది స్టూడెంట్స్ని చూసా. ప్రతి స్టూడెంటు మారుతుంటారు, కానీ టీచర్కి మాత్రము అందరినీ ఎప్పటికప్పుడు మేము ఒక పనిముట్టుగానే భావించి మేము వాళ్ళకి సేవలు అందించాలని చూస్తాము. అందరూ మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకునేది ఒక టీచరే. తన తరగతిలో ఉన్న ప్రతి పిల్లవాడు ఒక మంచిగా తీర్చిదిద్దబడాలని కోరుకునేది టీచర్ మాత్రమే. నేను ప్రతి ఒక్కరి దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యే మనస్తత్వం అండి మనది. యాక్చువల్గా మనం సొసైటీలో కలిసి ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మనం గమనిస్తే ఒక టీచర్ దగ్గర నుంచి ఒక మనకు మంచి ఎక్స్పీరియన్స్ రావచ్చు, ఒక టీచర్ దగ్గర నుంచి ఒక పొరపాటు జరిగినట్టుగా అనుభవం రావచ్చు, కానీ దాన్ని స్వీకరించాలి, మనం దీన్ని స్వీకరించాలి. ఎందుకంటే ప్రతి అనుభవము మనకు భవిష్యత్తులో మనం ఎట్లా మెలగాలి అనే దానికి ఒక జ్ఞాన సంపదగా మారుతుంది. కాబట్టి నేను ఇన్నేళ్ళ సర్వీస్లో ప్రతి ఒక్క కొలీగ్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను చాలామందిని, అంటే నా కొలీగ్స్, నా డిపార్ట్మెంట్, ఇట్లా ఎంతోమందిని చూశాను. అందరి దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకున్నది, వాళ్ళని చూసి నాకు ఇంత మంచి అవకాశం వీళ్ళందరి ద్వారా కలుగుతుంది కదా అని సంతోషపడుతూనే వస్తున్నాను. కరెక్టే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఒకప్పుడు పిల్లల్ని అనువనుగా గమనించుకునేవాళ్ళు. స్కూల్లో ఉన్న టైం తప్ప మిగిలిన టైం అంతా వాళ్ళ తల్లిదండ్రులు కనసన్నల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మేమెట్లా మా వర్క్ బిజీ షెడ్యూల్లో ఉన్నామో పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్ అయిపోయారు. కాబట్టి 7 అవర్స్ వాడు కదలకుండా దృష్టిలో పడేది ఎవరంటే ఒక టీచర్కి. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళని అంత దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేయరు. టీచర్ మాత్రం ప్రతి పిల్లవాడిని, వాడు మారుతున్న మనస్తత్వాన్ని గమనిస్తాము, వాళ్ళ లోపల ప్రవర్తన మార్పు ఎలా ఉందో చూస్తాము, ఏది దండనాపూర్వకంగా చేయాలి అంటే. ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు దండన వద్దన్నారు, దండన వద్దంటే పోనీ ఇంకో రకంగా ప్రయత్నిద్దాము, అలానే పిల్లవాడిని వదిలేయలేం కదా. ఒక పద్ధతి కాబట్టి ఇంకో పద్ధతి. టీచర్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి,
టీచర్కి వచ్చిన ఆలోచనలు ఈవెన్ సైకాలజిస్ట్ డాక్టర్ కూడా ఒక లెవెల్ వరకే పోరాడగలుగుతారు. టీచర్ మాత్రము వేల మంది విద్యార్థులను చూస్తుంటాము, ఆ అనుభవాన్ని ఇంకొకళ్ళ విషయంలో ఉపయోగించి వాళ్ళని సరి చేసుకుంటాము. ఫైనల్గా అండి నేను ఒక్కటే చెప్తాను, ఇది కొంచెం కష్టతరమైనది విద్య అనేది, కానీ దీని యొక్క ఫలితం మాత్రము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఫిజికల్గా కష్టపడడం వేరు, మన బ్రెయిన్ తోటి మనం ఒక సాధించడం వేరు. మొక్క వేస్తాము, రెండు నెలల్లో పంట వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వారంలో రిజల్ట్ వస్తుంది, కానీ ఒక టీచర్ దగ్గరికి వచ్చిన రిజల్ట్ పైకి కనపడదు. అది నీ భవిష్యత్తుకు బంగారు బాట. ఆ సత్యం తెలుసుకుంటే సొసైటీలో మేము ప్రతి ఒక్కరి చేత కీర్తించబడతాం.